సమాజంలో సోషల్ మీడియా వాడకం రోజురోజుకు పెరిగిపోతుంది. దీనివల్ల మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన ప్రొఫైల్స్ మనకే తెలియకుండా హ్యాక్ చేసేస్తుంటారు. సామాన్యులు మాత్రమే కాదు, సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ కు కూడా ఈ ప్రాబ్లమ్స్ తప్పవు. రీసెంట్ గా తెలంగాణ మంత్రి ఫేస్బుక్ హ్యాక్ అవ్వడం సంచలనంగా మారింది. తెలంగాణ హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ ఫేస్బుక్ పేజ్ ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. రెండు రోజుల నుంచి రాజనరసింహ ప్రొఫైల్లో వింత వింత పోస్టులు పెడుతున్నారు. టీడీపీ, బీజేపీ, డిఎంకే నేతలు చేసిన పోస్టులను రాజనరసింహ ప్రొఫైల్లో షేర్ చేస్తున్నారు. ఇక్కడి వరకు ఓకే, కానీ కొన్ని అశ్లీల ఫోటోలు కూడా పెట్టారు. దీంతో పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదే విషయంలో మంత్రికి ఆయన అనుచరులు ఫోన్లు కూడా చేశారట. అదేంటి అలాంటి పోస్టులు పెడుతున్నారని అడిగితే, అకౌంట్ హ్యాక్ అయిన విషయం తెలియక పార్టీ పోస్టులే పెడుతున్నాను కదా అని సమాధానం చెప్పారట మంత్రి. ఈ సమాధానంతో అకౌంట్ హ్యాక్ అయింది అన్న విషయం అందరికీ అర్థమైంది. దీంతో అప్రమత్తమైన మంత్రి తన ఫేస్బుక్ను తానే చూసుకుని షాక్ అయ్యారు. వెంటనే అకౌంట్ బ్లాక్ చేసి అధికారులకు అప్రమత్తం చేశారు. ఈ పని చేసిన వాళ్లను పట్టుకోవాలంటూ ఆదేశించారు. కార్యకర్తలకు కూడా ఈ విషయం వివరించారు. తన అకౌంట్ నుంచి ఎలాంటి మెసేజ్లు వచ్చినా ఎవరు స్పందించవద్దని చెప్పారు. ముఖ్యంగా ఎవరైనా తన పేరుతో డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ చెప్పారు. ఈ విషయంలో కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ఏకంగా మంత్రి అకౌంట్ ని హ్యాక్ చేయడం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.